హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడైన అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ గుండాల దాడిని వేములవాడ పట్టణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం సాయంత్రం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద జరిగిన బీజేపీ నిరసన కార్యక్రమం సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబుతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు నేతలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులను ప్రోత్సహించడం ముఖ్యమంత్రి కేసీఆర్ దౌర్జన్యాలకు అద్దం పడుతుందని రానున్న రోజుల్లో ప్రజలే వారికి గట్టి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాగా కార్యక్రమం అనంతరం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దురాగతాలపై తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో రేగుల సంతోష్ బాబుతో పాటు బీజేపీ నాయకులు అన్నారం శ్రీనివాస్, రమతి తప్పు హరీష్ తదితరులు ఉన్నారు. జమ్మూడ పట్టణ బీజేపీ శాఖ తరఫున మరి ఈ నియంతృత్వ జీవితగౌరవ పాలనను నిరసిస్తూ ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహంకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి అన్యాయాలు జరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్న సందర్భంలో ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ అనుచరులు కార్యకర్తలు దాడి చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇంతకుముందు కూడా ప్రతి ఎలక్షన్లలో కానీ ప్రతి కార్యకర్త పైన, ప్రతి నాయకుల పైన ఇట్లా రాళ్లతో దాడి చేయడం మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అరవింద్ ఎంపీ గారి ఇల్లు పైన దాడి చేయడం నిజంగా ఇది మరి కేసీఆర్ గారు, మరి అనుచరులు కేటీఆర్ గారు ఆలోచించాలి. ఇట్లా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిపైన ఇలా దాడులు చేసుకుంటూ పోతుంటే మరి మీకు కనీసం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ మిమ్మల్ని ప్రశ్నించడానికి శాంతియుతంగా ప్రజలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ ఖచ్చితంగా హక్కు ఉంటుంది. ఈ హక్కును ప్రాప్తి అవ్వడానికి ఈ నేతృత్వ పాలనకు మీరు పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా వేయడం ఖాయం. అది తెలియజేస్తూ ఇంకోసారి ఇలాంటి చర్యలు మళ్ళీ ఉద్భవించే మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ఖండించి ఉద్యమం చేస్తానని తెలుస్తున్నాం. తెలంగాణలో కోసం పోరాడితే దాడులు, ప్రశ్నిస్తే దాడులు, ప్రతిపక్షం ప్రజల పక్షాన కొట్లాడితే దాడులు. ఒక పార్లమెంట్ సభ్యుని ఇంటిపై నిన్న రాత్రి తెరాసా గుండాలు జరిపిన దాడికి మరి నిరసనగా ఈరోజు మరి స్వయంగా సంపన్న వర్గాలు కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యక్షంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి సాక్షిగా మరి తెలంగాణ తల్లికి ఈ తెరాసా గుండాల యొక్క మరి బుద్ధి వారాలని చెప్పి నిధి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తే మరి తిరిగి అదే రెట్టింపుతో కూడా మేము దాడులు చేయడానికి సిద్ధం. కానీ ప్రజాస్వామ్యం అసహించుకునే విధంగా మీరు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ప్రశ్నించే గొంతులు నొక్కాలని చూడడం చాలా బాధాకరం. బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీకు భయపడే వాళ్ళు కాదు, భయపడే వాళ్ళు బీజేపీలో ఉండరు. మీరు ఎన్ని దాడులకు పాల్పడితే తిరిగి దాడి చేసే శక్తి ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎండగట్టడానికి తెరాసపై ఇదే విధంగా ప్రజాస్వామ్య యుద్ధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేయడం జరుగుతూ ఉంది.